యువరాజుగా కన్ను మూయాల్సిందే కాని మహారాజు కాలేడు. మహామంత్రి,
సువిశాలమైన కళింగ దేశ సింహాసనాన్ని తీసుకురావాలి. అది సమస్యే కాదు మహారాజు. తల్లి కాబోతున్న మహారాణి మట్టి కావాలి. గర్భాన ఉన్న పిండం రూపురేఖలు దిద్దుకోక ముందే మచి కావాలి. అన్యాయం అనే పదంలో న్యాయం ఉంది, అక్రమం అనే మాటలో క్రమం ఉంది. మహారాణి రాజకీయానికి రక్తపాతం తెలుసు, కాని గాలి దయ తెలియని పదాలు. మహారాణి, ఈ విషయంలో మీ జోక్యం పనికిరాదు. అంతపురంలోకి వెళ్ళండి. ఇన్నేళ్లకు మా అన్నగారి చిరకాలపు వంశ తీరపోతుంది. గుడ్రాలుగా కన్ను ముస్తానని కుమిరిపోయే మా వదిన గారి బాధ తీరపోతుంది. వంశత్వం భరించలేని బాధ ప్రభు. ఆ బాధ తీరి వాళ్ళకి మగబిడ్డే కుడితే మన బిడ్డ ఎందుకు కొరగాని వాడైపోతాడు దేవి? మగబిడ్డే కుడతాడని నమ్మకం ఏమిటి ప్రభు? మీ కోరిక తీరేలా, వాళ్ళ కడుపు పండేలా ఆడపిల్లే ఎందుకు కాకూడదు మహారాణి? అవును ప్రభు, సావకాశంగా ఆలోచించండి. మానవరాజు రాజకాంక్షతో కళింగ రాజుకు పట్టపురాణిని హత్య చేయించాలనే వార్త చరిత్రకెక్కనివ్వకండి. రాబోయే తరం నా భర్తని ద్రోహిగా అసహించుకునేలాగా చేయకండి ప్రభు. పుట్టపోయే బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ కాలమే నిర్ణయిస్తుంది. ఆలస్యం చేస్తే అమృతం విషమవుతుందన్నారు మహారాజా. నిదానమే ప్రధానమని కూడా అన్నారు మహామంత్రి. మగబిడ్డే పుడతాడని నా భయం, ఆడపిల్ల పుడుతుందని నా నమ్మకం. సరే, మహారాణి మాట ఎందుకు కాదు నాకు. కొన్నాళ్ళు ఓపిక పడదాం. ఆడబిడ్డ ఇప్పుడుంది, మన చేతులకు మట్టి అంటకుండానే పని పెరిగి ఒకవేళ మగబిడ్డ పుడితే మన చేతులతో వాణ్ణి మట్టి పాలు చేయడం ద్వారా పని పెరిగిపోతుంది. మహారాజులకు జయము. పండంటి మగబిడ్డ పుట్టాడు మహారాజా. ఇన్నేటికి స్వామి కరుణించాడని మురిసిపోతున్నారు మా అన్నగారు. మీరు బిడ్డల తండ్రి, ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లిదండ్రులు మురుపు తీరకుండానే ఆ మొక్కల తండ్రి వేయడం భావ్యమేనా ప్రభు? ఆ రోజు నీ మాట విని నీ కన్నీటికి కరిగిపోయి నిన్నేసి మొక్కాను. ఆ రోజే ఆ మొక్కను తుంచి వేస్తే అది పువ్వై పరిమళించేది కాదు. ఇంతటికి రాడకురాలు నువ్వు. పాదకులకు పాతకాలు అంటావు. ఆ పుట్టినవాడు మీరు విరోధకుడు. మేనలు అందుకే వాడు నాకు విరోధి. మహారాణిని గమనించండి. మహామంత్రి, మన పథకం ఏంటి? పథకం ఈ పథకం వెళ్ళగానే మాళవ మహారాజు గారు మేనల్లుడికి ప్రేమపూర్వకంగా ఈ పథకాన్ని బహూకరిస్తారు. ఏంటి మీరు అనేది? ఈ హారం సామాన్యమైనది కాదని మహారాజా. పతకానికి వెనక వైపున పాతకాన్ని సృష్టించే ముళ్ళున్నాయి. కంటికి కనబడకుండా అవి ఒంటికి గుచ్చుకుంటాయి. ఈ హారాన్ని మీరు బిడ్డ నల్లో వేసి నవ్వుతూ శుభాశీస్సులు అందిస్తూ అలా అలా నొక్కండి. ఈ విషపు ముళ్ళు బిడ్డ వక్షస్థలంలో గుచ్చుకుంటాయి. అంతే శుభం భూయా. ఒక గడియ చేపట్లో బిడ్డ కన్ను మూస్తాడు. హారం వేయడానికి ఆ బిడ్డ మనకు ఆహారం కావడానికి మధ్య వ్యవధి ఉంటుంది గనక మనకు సందేహించరు. ఒక బొట్టు రక్తం చెందకుండా మన పని పూర్తి అవుతారు. ఒకవేళ పరిస్థితి అనుకూలించకపోతే? అది సమస్యే కాదు మహారాజ్. శక్తితో జరగకపోతే శక్తితో సాధిస్తాం. బుద్ధి బలం దెబ్బతింటే అంగబలం దెబ్బతీస్తుంది. శుభం పూజ.
ప్రజాస్వామ్యస్థులు అందజేయడానికి మహిమాన్వితులైన సాధు పొంగులతో పాటు ప్రచండవర్మ మహారాజు విచ్చేస్తున్నారు ప్రభు. మేనల్లుడికి మా కానుకగా తెచ్చిన నవరత్న హారాన్ని అలంకరించండి. ఆజ్ఞ ప్రభు. ఈ మణిహార ధారణ యువరాజుకి కొత్త అందాన్ని ఇచ్చింది. కాళిక నాలిక వలె ప్రకాశించే ఈ నవరత్న హారం యువరాజు ప్రాణానికి శాంతిని ప్రసాదిస్తుంది. శుభం భూయాత్. మహామంత్రి, క్షమించండి మహారాజా, కైలాసనాథ్ ఆలయంలో అచ్చం జరిపించి తిలకండిద్దనదే యువరాజును ఫిర్యా అలంకరణ జరగడానికి వెళ్ళేది. దానికి దీనికి సంబంధం ఏమిటి మహామంత్రి? పాపం మా బావగారి ముత్తడు కూడా తీరనివ్వండి. నేను అలా మొక్కుకున్నాను, దయచేసి నా మొక్కు తెచ్చుకోనివ్వండి. మహామంత్రి, మహామంత్రి చర్య అర్థం కాకుండా ఉంది. మహారాజా, ఈ రాజకీయ కుటుంబంతో నా మాంగళ్యాలకు దూరం చేస్తావా? వెళ్ళండి, ధర్మపాలుని బిడ్డని బంధించండి. వెళ్ళండి. ప్రతిరోజు మీరెంతో శ్రమ తీసుకుని నాకు ఈ కత్తియుద్ధంలో మెలకువలు నేర్పుతున్నారు. ఎన్నిసార్లు అడిగినా చెప్పరు. చెప్తాను రాజా, సమయం వచ్చినప్పుడు అంతా సవిస్తరంగా నేనే చెప్తాను.
గూడు పేరేంటి? మిమ్మల్ని గూడెం దీనికి నాయకుడు ఎవరు? నాయకుడే ప్రశ్నకు ప్రశ్న జవాబిచ్చే వ్యక్తిని, అడ్డదిద్దంగా మాట్లాడే మనిషిని ప్రాణాలతో విడిచిపెట్టే అలవాటు లేదు మాకు. మమ్మల్ని అడ్డమైన ప్రశ్నలు వేసే అడ్డగాడిదలకి సమాధానం చెప్పే అలవాటు లేదు మాకు. నేనెవరో తెలిసేస్తున్నావా? తెలిసినా ఇలాగే మాట్లాడతాను. కళింగరాజ్యపు సైనికుల పేరు చెప్పి పశుపాపులు పార్వతరాగారు తెలుసా? అది సిగ్గుపడాల్సిన విషయం, గర్వంగా చెప్పుకోకు, నలుగురు నవ్విపోతారు. దళాదు పైన నంది అంత మాటంటావురా బాబు? రాజా మా యువరాజు ఆజ్ఞ ప్రకారం కళింగరాజ్య సరిహద్దుల్లో ఉన్న ప్రతి పల్లెలోనూ కప్పం వసూలు చేయడానికి వకాలు. ఏనాడు కన్నెత్తి చూడని ప్రభువులు కప్పం వసూలు చేసుకురమ్మని పంపారా? ఈ రత్నగిరి స్వతంత్ర భూమి, వినీల ఆకాశం, విశాల సముద్రం దీనికి సరిహద్దులు. దీనికి ఏ మానవ మాత్రుడు ప్రభువు కాడు, ఆ పరమాత్ముడే ప్రభు. వీకెందుకు కట్టాలరా కప్పం? పీల్చే గాలికి కట్టాలా, తాగే నీటికి కట్టాలా, కురిసే వర్షానికి కట్టాలా, కాచే ఎండ కట్టాలరా కప్పం? ఈసారి ఇంకెవడైనా ఈ భూమిలో అడుగు పెట్టి సుంకం అంటే వాడు ఏలెత్త. ఈసారి ఇక్కడికి వచ్చావో నీ చర్మం ఒలిచి ఉప్పు కారాదుతాను, జాగ్రత్త. మరి నేను చర్మం బలవను కదా, అందుకని ఓ గుర్ర మనిషి నిన్ను ఈ కత్తితోటి చిన్న చిన్న ముగేస్తాను కదా. ఇక కాలికి బుద్ధి చెప్పు. భూమి, వినీల ఆకాశం, విశాల సముద్రం దీనికి సరిహద్దులు. దీనికి ఏ మానవ మాత్రుడు ప్రభువు కాడు, ఆ పరమాత్ముడే ప్రభు. ఇకెందుకు కట్టాలరా కప్పం? పీల్చే గాలికి కట్టాలా, తాగే నీటికి కట్టాలా, కురిసే వర్షానికి కట్టాలా, కాచే ఎండ కట్టాలరా కప్పం? ఈసారి ఇంకెవడైనా ఈ భూమిలో అడుగు పెట్టి సుంకం అంటే వాడు ఏలెత్త. ఈసారి ఇక్కడికి వచ్చావో నీ చర్మం ఒలిచి ఉప్పు కారాదుతాను, జాగ్రత్త. మరి నేను చర్మం బలవను కదా, అందుకని ఓ గుర్ర మనిషి నిన్ను ఈ కత్తితోటి చిన్న చిన్న ముగేస్తాను కదా. ఇక కాలికి బుద్ధి చెప్పు. పులితను ప్రభుత్వేస్తుందేమో గాని మా యువరాజు తన అరుతులకు గౌరవం జరిగితే మాత్రం చెబు. ఎవరు మీ యువరాజు? హరివీర భయంకర కథ విజయవర్మ. గురుదేవ మీతో కూడా అలాగే.
ఒక్క క్షణం. ఎడం చేత్తో కత్తి తిప్పలేరా గురుదేవా? నా కుడి చేయి పట్టు తప్పదు రాకుమారా. యువరాజులకు జయం. ఈ క్షణంతో మీ ఇద్దరు కత్తి యుద్ధంలో పూర్ణ ప్రజ్ఞను సాధించారు. అంతా మీ ఆశీర్వాదమే గురుదేవ. ప్రభువుల ఆదేశానుసారం మీ ఇరువురిని కత్తి యుద్ధంలో సాటి లేని మేటి వీరులుగా తీర్చిదిద్దాను. ఆ బ్రహ్మరుద్రాదులే దిగి వచ్చిన ఈ విద్యలో మిమ్మల్ని ఎదిరించలేరు. మీరు నేర్చిన ఈ విద్య దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, దేశక్షేమానికి మాత్రమే వినియోగిస్తారని ఆశిస్తున్నాను. మీ ముగ్గురు సోదరులను ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. గురుదేవ, మీ ఆశీర్వచనం మాకెప్పుడూ కావాలి. ఈ శిక్షణాకాలం ముగిసిన వార్త ప్రభువులకు చెప్పి సెలవు తీసుకున్నాను. మీరు కూడా అనుమతిస్తే నా గ్రామానికి పెడతాను. మాకింత విద్య నేర్పిన ఆచార్యులను ఒట్టి చేతులతో పంపటం మాకు ధర్మం కాదు గురుదేవ. వీరవర్మ. స్వీకరించండి గురుదేవ. మన్నించండి గురుదేవ, మనిషి స్వార్థజీవి. మీ స్వప్రయోజనం కోసం ఈ విద్యను మరెవరికైనా నేర్పవచ్చు. అలా జరగకుండా చూడటం మా స్వార్థం. బాగుంది నాయన. మీకిచ్చిన శిక్షణకు, మీరిచ్చిన గురుదక్షిణ ఇదన్నమాట. కాని వామహస్తాన్ని వదిలేశావేమయ్యా? కత్తి తిప్పగల కుడి చేతిని తప్పించాను, కడుపు నింపేందుకు ఎడం చేతిని మిగిల్చాను. కృతజ్ఞుడి.
కోసం బ్రతకాలి. ఈ అడవకం ఎంత ఏడ్చినా ముత్తుకున్నా పోయిన ప్రాణం పాపం తిరిగి రాదుగా. మహాప్రభు తన పాలనలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఒక తల్లి కడుపున చిచ్చు రేగింది, ఒక బిడ్డ బతుకు చెట్టుకిపోయింది. నాకు గర్భశోకాన్ని కలిగించిన అవత్తిని నా కన్న ముందే ఉరి తీసి న్యాయాన్ని నిలబెట్టండి మహారాజా, న్యాయాన్ని నిలబెట్టండి. నీ కోరిక ప్రకారమే శిక్ష విధించబడుతుంది. ఎవరా హంతకుడు? మనవి చేస్తాను మహారాజా, కానీ అతను ఎవరైనా సరే శిక్ష విధిస్తానని ఈ నిండు సభలో నాకు అభయం ఇవ్వండి మహారాజా. ధర్మ ప్రతిష్టాపన కోసమే జీవిస్తున్న ధర్మమూర్తులు ప్రభు, నీకు ఆ సంశయమే అక్కర్లేదు. ఎవరమ్మా దుర్మార్గుడు? చెప్పు ఎవరు వారు చెప్పు. తమ బిడ్డ యువరాజు విజయవర్మ. రథాన్ని నడిపి నా బిడ్డని పట్టలు పెట్టుకునేది మీ బిడ్డ మహారాజా. ఆలోచిస్తారే మహారాజా, న్యాయం నిర్ణయం చెయ్యండి. మహామంత్రి మీ నిర్ణయం? నిర్ణయానికేముంది మహారాజా, దుందుడుకుగా రథం నడపటం నేరం. ఆ నేరం చేసిన యువరాజు విజయవర్మకు ఈమె కోరిక ప్రకారం ఈమె కళ్ళ ముందే ఉరిదీయటం ధర్మం. సంతోషం మహారాజా, ప్రజలకో న్యాయం పాలనకో న్యాయం లేని ఈ రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంది. ఈ తీర్పునిచ్చి నిస్వార్థమైన న్యాయాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞురాలి ప్రభు, కృతజ్ఞురాలి. కాని ఈ శ్రీమూర్తి బిడ్డ మీదుగా యువరాజు కావాలని రథం నడిపి చంపేశారని వారికి అవసరం ఉందని మేం భావించటం లేదు. ఇది ధర్మస్వరూపులైన ప్రభువుల మంచితనాన్ని ఆసరాగా తీసుకుని యువరాజును అంతమొందించడానికి విప్లవకారులు పండిన పథకంలా అనిపిస్తుంది. అసలు ఈ బిడ్డ ఈమె కొడుకేనని నమ్మడం ఎలా మహారాజ? ఎలా నమ్ముతాం? యువరాజును తన కన్న ఎదుటే ఉరిదీయించాలన్న ఈమె కోరికలు అని రాతరికాయి క్రూరంగా రూపుమాపాననే ప్రగాఢ వాంఛ బలీయంగా రుజువైపోయి ఇది రాజద్రోహం. రాజద్రోహానికి తగిన శిక్ష తక్షణ శిరఛేదం. లోకంలో అన్నిటికంటే విలువైన వస్తువు ఎవరితో తెలుస్తా? దాన్న బిడ్డ జలం మారుతున్నాను. అంతకంటే మీరు ఇచ్చే శిక్ష తెరచేయడం అది నాకు పరువైంది. పరువైంది కాదు కాలేదు. మీరు ఏంటి మాత్రం చూసి గుర్తిపోతున్నారు? అది పోటీకి విప్లవధ్వరణి. అందుకే ఆమెకు ఆ శిక్ష విధించబడి ఆమె కళ్ళెదుటే యువరాజును ఉరిదీయాలని ధర్మ నిర్ణయం జరిగిన మాట వాస్తవం. కాని ఇప్పుడు చూసే ఆ స్త్రీయే లేనందున యువరాజును ఉరిదీసే సమస్యే లేదు. సల్లారం పాల సేవదని చెప్పానా? మాట మాట ఎదురు చెప్పా. వజ్రకేతు ఏమైంది? ఏమిటి మహానిండ గాయాలు? పారిపోయి వచ్చాను గాని లేకపోతే నా ముక్కు మొక్కు ఏకమై ఉండేవమ్మా. ఏం జరిగింది? రత్నగిరైన కొత్త ప్రదేశానికి సుంకపు వసూలుకి వెళ్ళాను. అక్కడ ఒకటి ఎదురు తిరిగి సాగు తప్పి కన్ను అట్టుపోయేలా కొట్టి పంపాడు. ఆ వార్త యువరాజును తెలుగుపడుతామని విడుతున్నాను. మీ మీద చేసుకున్నాడా? నా మీద చేసుకుని ఊరుకుంటే పర్వాలేదు రాకుమారి, రాజ్యవంశం మీద నూరు చేస్తున్నాడు. తమ అన్నల్ని నానా మాట్లాడు. అలాగా ఈ సంగతి అన్నగారు దాకేందుకు? ఆ రాజద్రోహి పొగరు నేను అనుస్తాను. వాడి పేరేమిటి? శివవర్మ. ఇదిగో ఈ గ్రామంలో శివవర్మ అనే మర్తి మనిషి ఉన్నాడట, నీకు తెలుసా? ఇదిగో
నిన్నే అడిగేది. నా పేరు ఇదిగో కాదు. కాకపోతే గన్నయ్య. నువ్వెవరు అయితే నాకే? గన్నయ్య? అరే నా పేరు కనిపెట్టేశారే. నా మరెవరు గున్నమ్మగారు? మర్యాదగా మాట్లాడు. నేను కలిగి దేశపు రాకుమారిని. ఓ రాకుమారి గున్నమ్మగారా? నా పేరు గాయత్రి. గాయత్రో గేయత్రో ఏదైతే నాకే. గన్నయ్య గాయత్రి ఊరికే అరవకు. నువ్వు అడిగే ఆ శివవర్మ అనేవాడు ఈ పరగణాలో లేడు. అబద్ధం. మన మా తలాధిపతిని రాజభటుల్ని. ఓహో అతనే. అతని పేరు ప్రియవర్మ. ఇక్కడ అందరూ అతన్ని ప్రియా అని పిలుస్తారు. మీరు పొరపడ్డారు. శివవర్మ కాదు ప్రియవర్మ. శివర్మ ప్రియవర్మ ఇంతకు వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. అది వాడు చూడు ఆ బండెక్కి ప్రియా అని కేకే. వాడు వచ్చేస్తాడు నువ్వు బట్టేయచ్చు. నమ్మంటావా? ఇష్టం. గట్టిగా ప్రియా అనేరు. ఆగు తల్లి, చూడమ్మా, వయస్సులో ఉన్న ఆడపిల్లవి కదా. ప్రియా ప్రియా అని బండెక్కి బాహాటంగా అరిస్తే నలుగురు తప్పుగా అనుకుంటారు కదా. అంతే కదా. ఏం ప్రేసి? ఏమిటిది? అది అంతేకున్నమ్మా. అదేమిటమ్మా? అతని పేరు గన్నయ్య కాదు కదా, శివవర్మ కదా. ఏమిటి శివవర్మనా? అమ్మో అమ్మో, కంటే పడితే ప్రాణం తీశానని భయంతో అబద్ధం చెప్తావా? నిన్నేం చేస్తానో చూడు. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవటానికి అవకాశం ఇస్తున్నాను. నల్ల చెరువు పక్కనున్న రాధాకృష్ణ మండపంలో కృష్ణ జయంతి నాడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అన్నా, ఎంతైనా రాకుమారి కదా, వెంట పరివారాన్ని కూడా తీసుకొస్తుందేమో కదా. నువ్వు నోరు మూసుకుంటే బాగుంటుంది కదా. రే ధైర్యం, ఈ గున్నమ్మ ఒంటరిగా మాత్రం రాలేదురా. అందుకు గుండె బలం ఉండాలి, గుండెల నిండా ధైర్యం ఉండాలి. నేనేం పిరికి దాన్ని కాదు. ఒంటరిగానే వస్తాను, నీ మదం అనస్తాను. అందం ఆకర్షణ గల అభ్యాసం లాంటి అమ్మాయిలు కావాలి. మీ భార్యలు కావచ్చు, చెల్లెళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, పిల్లల తల్లులు కావచ్చు, మాకు నచ్చితే మీరు మెచ్చే ధర కట్టుకుంటాం. అందాన్ని అమ్ముకోండి, ఆనందాన్ని అందుకోండి. అటు వెళ్ళొద్దు, ఇటు రాను. అయినా వదులమ్మా వదులు, ఆ దుర్మార్గులు కండకారం చూడమ్మా. వెళ్ళొద్దు, నువ్వేం కల్పించుకోవద్దు. నా మాట విను బాబు. వదులమ్మా. అమ్మా ఏమిటమ్మా ఇది? లోపలికి వెళ్ళు. గడప దాటేవంటే మీ అమ్మ శవాన్ని కళ్ళ చూస్తాం. జాగ్రత్త. మీకే చెప్పేది, ధనరాశుల్ని సంపాదించడానికి మీకు అపూర్వమైన అవకాశం ఇస్తున్నాను. ఇది యువరాజుల ఆజ్ఞ. ఏ ఎవరు మాట్లాడరే? ఏం మాట్లాడమంట? వేదాలకి ధర్మాలకి పుట్టిని లేని ఈ పవిత్ర దేశంలో కొలవబడేసి
నీ దుర్మార్గానికి బలైపోతున్నందుకు సంతోషించమంటావా? అమ్మ మానాన్ని అమ్ముకోవడానికి బిడ్డలకు అవకాశం ఇస్తున్నందుకు ఆనందించమంటావా? మీరు కొనాలని వచ్చింది ఆడదాన్ని మానాన్ని కాదు, స్త్రీజాతి అభిమానాన్ని. పాలకుల అవసరం కంటే ప్రజల అభిమానం ఎక్కువ కాదు. అమ్ముకుంటే అమ్మాయిని కొనుక్కెళ్తాం, అడ్డుకుంటే బలవంతంగా ఈడ్చుకెళ్తాం. చెప్పండి, అసలు ఈ సూరసేనుడికి బల ప్రయోగం చేస్తే తప్ప ప్రతి మాలితే లాభం లేదు. వట్లారా, వెళ్ళండి, ఇల్లు గాలించండి, వయసులో నాలుగు పిల్లలు ఇస్తుండండి. బలం ఉన్నా బలగం లేనప్పుడు తొందర పడకూడదయ్యా, ఆవేశపడుకున్నాయన అమ్మా. ఆవేశం అనర్థం. కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డను త్యాగం చేసినా పర్వాలేదు కేశవ. అమ్మా వెళ్ళు, ఆ రాబందుల రక్తంతో అవమానింపబడ్డ ఆడజాతి నుదుట కుంకుమ దిద్దు. అమ్మా వెళ్ళు కేశవ, వెళ్ళు.
తెలుసుకోవడం కాదురా, ఆ భగవంతుడు తలుచుకో. తెలియని పాపం కొట్టు ఈ కత్తి నా అధికారంపై. ఇది ఉప్పు, ఇది పప్పు, ఇది ఉప్పు, ఇది పప్పు, బియ్యం నీళ్లు ఉన్నాయి, కుండలు కూడా తెచ్చేశాను, పుల్లలు కూడా సిద్ధం. ఏమిట్రా, ఏమిటి వంట సామాన్లన్నీ? అవును, ఇవన్నీ కావాలని నేనే తెచ్చేశాను. ఎందుకు? ఎందుకేమిటన్నా, రాకుమారి ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కదా, నీతో యుద్ధం చేస్తుంది కదా, అందులో ఎవరో ఒకరు ఓడిపోవాలి కదా, ఓడిపోయిన వారు గెలిచి అలిసిపోయిన వారికి వంట వండి పెట్టాలి కదా. వంట వండాల? నువ్వెందుకు కంగారు పడాలన్నా? అది కాదురా, రాకుమారి చేతిలో సరదాగా ఓడిపోయి ఆమెను సంతోషపడదాం అనుకున్నానే. అయ్యయ్యో, ఓడిపోయిన వాళ్ళు వంట చెయ్యాలి కదా. వంటతో తెచ్చావురా తంట? అవును, రాకుమారి ఇంకా రాలేదేమిటన్నా, మొన్న నీ దెబ్బకు జడిచిపోయి ఉంటుంది. అమ్మో, అన్ని కత్తులే అన్నా. ఒకటి విరిగిపోతే మరొకటి పనికొస్తుందని తెచ్చుకుని ఉంటుందిరా పాపం. ధైర్యం ఉంటే ఎదుర్కో, ఇవాళ నిన్ను నా బందీని చేసి ఇంటికి తీసుకెళ్తాను. సుకుమారమైన నీ చేతుల్లో బందీ కావాలనే కోరుకుంటున్నాను రాకుమారి. నేను పిలుస్తున్నది బలాబలాలు తేల్చుకోటాని. నేను పిలుస్తున్నది బాహువుల్లో చేర్చుకోటాని. యుద్ధం చేయడానికి వచ్చాను, అందుకు సిద్ధంగా ఉన్నా. చేతిలో కత్తి లేని వాడితో నేను యుద్ధం చేయను. ఓ ఆడపిల్లతో మగాడు యుద్ధం చేయటానికి కత్తి ఉండాలా? అంటే గుండె ఉంటే చాలు కదా. ఆ పేరు మరో 10 సార్లు తలుచుకోరా కుమారి, అప్పటికైనా ధైర్యం వస్తుందేమో. ఇక నేను క్షమించను, కత్తి అందుకోపోతే నిక్కడ. పూలగుత్తులు పట్టుకోవలసిన చేతులు కరుకు కత్తులు పట్టుకోకూడదు రాకుమారి. రాధాకృష్ణులు ఓడిపోయినట్టేనా? అయితే సరే, నేను 3 చెప్పే లోపుగా లేకి ఈ కత్తి పట్టుకోకపోతే కత్తి పీటే గతి. 1, 2, 3 ఓడిపోయినట్టే, వంటే గతి. పుట్టుకతోనే ఏ పని ఏ ప్రాణికి చేత కాదు రాకుమారి. నడుం కట్టి వంట చేయటమైనా అంతే, నచ్చిన వాడి వంట పట్టమైనా అంతే. ఇప్పుడు వెంట పట్టం నేర్చుకున్నావు కదా, వంట చేయడం కూడా నేర్చుకో. మా దగ్గర నీ పప్పులు ఉడకవు రాకుమారి, పద పప్పు అని వండుదు గాని. లే, ఇప్పుడు చెప్పు, వంట చేస్తావా లేదా?
అమ్మరావే తల్లి రావే, అమ్మరావే తల్లి రావే, కొండపల్లి బొమ్మరావే, రాస నిమ్మ పండు రావే రా. అమ్మ ఓయమ్మ ఓ కోటలోని బొమ్మ, నేను కూడా చెయ్యనా, ఆ కంటి అరి చెయ్యి కందేను కామోసు పదవితోటి మందయ్యన. ఓయమ్మ అమ్మ ఓయమ్మ ఓ కోటలోని బొమ్మ, నేను కూడా చెయ్యనా, ఆ కంటి అరి చెయ్యి కందేను కామోసు పదవితోటి మందయ్యన. తెలియకున్నది పూర కోతో గుండె కోతో జరుగుతున్నది, ఉల్లి పొగరో పిల్ల పొగరో తెలియకున్నది పూర కోతో గుండె కోతో జరుగుతున్నది. దొండపండు వేగుతోంది పిల్ల పెదవి లాగుతోంది, దొండపండు వేగుతోంది పిల్ల పెదవి లాగుతోంది, నోరూరిపోతుంది చిన్నోడికి పట్టించనంటోంది ఏకాడికి, నోరూరిపోతుంది చిన్నోడికి పట్టించనంటోంది ఏకాడికి. అమ్మ రావే తల్లి రావే, కొండపల్లి బొమ్మ రావే, రాసనిమ్మ పండు రావే రా. అమ్మ ఓయమ్మ కోటలోని బొమ్మ, నేను కూడా చెయ్యనా, ఆ కంటి అరి చెయ్యి కందేను కామోసు పదవితోటి మందయ్యనా. దోపి కోర్కెరేపి సొగసులొడ్డించు, ఊరతోటి వలపు కూడా కలిపి తినిపించు. కొంగు దోపి కోర్కెరేపి సొగసులొడ్డించు, ఊరతోటి వలపు కూడా కలిపి తినిపించు. తినకపోతే బొట్టు పెట్టు తిన్న వెనక ముద్దు పెట్టు, తినకపోతే బొట్టు పెట్టు తిన్న వెనక ముద్దు పెట్టు. తిరిగెళ్ళనంటావు పుట్టింటికి పరుగెత్తుకొస్తావు మరునాటికి, తిరిగెళ్ళనంటావు పుట్టింటికి పరుగెత్తుకొస్తావు మరునాటికి. అమ్మ రావి తల్లి రావి, కొండపల్లి బొమ్మ రావి, రాసనిమ్మ పండు రావి రా. అమ్మ ఓ అమ్మ ఓ కోటలని బొమ్మ, నేను కూడా చెయ్యనా, ఆ కంటి అరి చెయ్యి కందేను కామోసు పదవితోటి మందయ్యనా.
ఇద్దరిద్దరు చొప్పున బానిసలు కత్తి యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో ఎవరో ఒకరు మరణించాలి. ఆ క్రీడల్లో పాల్గొనవలసిన బానిసలను ఎన్నుకోవడానికి యువరాజులు వారే స్వయంగా విచ్చేస్తున్నారు. బానిసందరూ వరుసలో నిలబడండి. తలదించకపోవటం, రాచరికాన్ని అవమానించటం, ఏర్పాటు చేసిన ఈ క్రీడోత్సవంలో ఎన్నుకోబడ్డ బానిసలు తమ బలాబలాలు ప్రదర్శిస్తారు. ఆ మూడు బానిస దంటలు ఒకరితో ఒకరు కొట్లాడతారు. వారిలో ఒకరు మరొకరిని చంపి ఒకరే బ్రతకాలి. అలా కాక ఉజ్జీలు సమానమై బలాబలాలు తేలని పక్షంలో భేరీ 5 సార్లు మ్రోగించబడుతుంది. 5వసారి భేరీ మ్రోగేలోపు ఎవరూ చావని ఎడల చిరంజీవి యువరాజుల వారు వారిద్దరికీ ఉదారంగా ఇచ్చే బహుమానం. శిరఛేదం. Thank you.
చేస్తాంపే, లేకపోతే వీటిలో లేస్తారు.
దుష్ట శక్తులు భయపడి అక్రమానికి తలవంచి అశక్తులు కాకండి. ఎందరో వీళ్ళు ఊపిరి పోసుకున్న మన జన్మించిన మీ నరనాళ్ళలో వీరత్వం ఉంది, సాహసం ఉంది. బంధించి హింసిస్తే పిల్లి కూడా పుల్లిలా ఎదురు తిరుగుతుంది. మీరు ఎదురుదలసే కాలం ఆసన్నమైంది. లేవండి, మీ తట్టుకున్న భార్యని కన్నతల్లిని పశుకామారికి ఆరోపణ చేస్తున్న రాక్షసుడు మట్టి చేసి స్వేచ్ఛావాయువు పెంచాలంటే సమిష్టిపురానికి రా బాబు. ఆట సమయంలో ఆదుకునే దేవుళ్ళ వచ్చావు. నీ పేరేమిటి బాబు? నా పేరు రాత్రి. రాత్రి? అవును. నిత్యం నియంత్రణ దాసశంఖాల్లో మునుగుతూ నశించిన కష్టాలనే చీకటికి ప్రతిరూపాన్ని నేను. ఇప్పుడు వీరు రాత్రికే, ఇప్పుడు వీరు రాత్రికే, ఇప్పుడు వీరు రాత్రికే. ఇక్కడంతా రాత్రి అనే వాడి అనుసరణైపోతున్నారు. ఎవడు వాడు? చెరసాల నుంచి తప్పించుకుపోయిన కేశవ వర్మే రాత్రి అనే పేరుతో విప్లవాన్ని లేవదీస్తున్నాడని వేగుల వార్త. కేశవ వర్మ మహామంత్రి ఆ పగరుపోత యువరాజుతోనే కయ్యానికి కను దువ్వుతున్నాడన్నమాట. దాన్ని పూరించి వాడు జయ జయధ్వానాలు అందుకున్నాడు. ఆ ప్రజల్లో అసహ్యాన్ని కలిగించి వాడి మీదనే తిరగబడేలా చేస్తా. అదెలా సాధ్యం? మన సైనికుల్లో కొందరు బందిపోట్లుగా ముసుగులు వేసుకుని గ్రామాల్లో అల్లకల్లోలం సృష్టిస్తారు, మానభంగాలు చేస్తారు, ఆస్తిపాస్తులు దోచుకుంటారు. వెళ్లిన ప్రతి చోట బందిపోటు నాయకుడు రాత్రికి జై జై అంటూ 10 మందికి వినిపించేలా నినాదాలు చేస్తారు. బందిపోట్లుగా ఉన్న మన సైనికులను మన సైనికులే వెంటాడతారు, కానీ వాళ్ళు మాత్రం దొరకరు. అక్రమాలు ఆగవు. మన విధి మనం నిర్వర్తించినందుకు యువరాజుల ప్రతిష్ట పెరుగుతుంది, విప్లవకారులకు అప్రతిష్ట కలుగుతుంది. శుభం భూయా. చెప్తున్నావు? ఓ పక్క బందిపోట్లా వచ్చిపడి మా ఇల్లు దోచి మమ్మల్ని నాశనం చేసి మరో పక్క విప్లవం అంటూ మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళ మాట్లాడతావా? నేనా? చూడు ఈ బొమ్మ చూడు, మా ఊరు దోపిడి చేసి నాశనం చేస్తుంది మీ మనుషులు కాదా? చూడు ఈ బొమ్మ. ఒక మూల ఎక్కడో రెక్కల కథలు బతుకుతున్న మమ్మల్ని ఇట్లా మోసం చేయడం నీ మనసులో ఒప్పిందయ్యా? నాకు ఈ విషయం తెలియదు, నన్ను నమ్మండి. మీ మనుషులు బందిపోటు నాయకులు రాత్రికి జయ్యని కేకలు వేస్తూ మా బిడ్డల్ని ఎత్తుకుపోవడం అబద్ధమని మమ్మల్ని నమ్మమంటావా? ఇంకెప్పుడు మా ఊరికేసి కన్నెత్తు చూడదు. వరహా విలువ చేయని మమ్మల్ని దోచుకోవడానికి సిగ్గులేదు. Thank you.
తొంగి చూస్తుంటే పొల్ల కది సొగసులు తొంగి తొంగి చూంటే తోటంతా గుప్పుమన్నది కళ్ళు బల్ల కన్నులు మిల్ల మిల్లలాడుతుంటే వెన్నెలంతా వేగుతున్నది ఓ విశాల నయన ఓ శశాంక వదన ఓ విశాల నయన పొలకరి సొగసులు తొంగి తొంగి చూస్తుంటే తోటంతా గొప్పమన్నది కళ్ళు వల్ల కన్నులు మిల్ల మిల్లలాడుతుంటే వెన్నెలంతా రేగుతున్నది ఓ మనోజ రూప ఓ రవి ప్రదీప ఓ మనోజ రూప ఓ రవి ప్రదీప అది కాదు తానన్నది మిగిలింది రేపన్నది ఎన్నిన్ని మధుమలు ఏ జన్మలు లేనిది కొల్లకరి సగసులు తొంగి తొంగి చూస్తుంటే తోటంతా గుప్పమన్నది కళ్ళు వల్ల కన్నులు మిల్ల మిల్లలాడుతుంటే వెన్నెలంతా వేగుతున్నది మనోజ రూప రవి ప్రదీప విశాల నయన శశాంక వదన ఎప్పుడన్నది నాకింకా ఏమున్నది కొల్ల కర్రి సొగసులు తొంగి తొంగి చూస్తుంటే తోటంతా గుప్పుమన్నది ఓ విశాల నయన ఓ శశాంక వదన మనోజ రూప రవి ప్రదీప ఎప్పుడు అన్నలు తెలియకుండా రావడానికి ప్రతిసారి ఇబ్బంది పడుతున్నాను అన్నట్లు తానున్న శ్రావణ మాసపు కృష్ణపక్ష పంచమి నా పుట్టినరోజు అలాగా నీ పుట్టినరోజు నాడు స్వయంగా వచ్చి నా బహుమతినిచ్చి అభినందన చేస్తాను గాయత్రి Thank you.
చేసుకున్నాను. వీలు పడలేదు, నీ ఒళ్ళు తల వాల్చి వెళ్ళిపోతున్నాను. ఈ ఆనందం చాలు శివ, చాలు. మళ్ళీ మళ్ళీ బందిపోటు నాయకుడు రాత్రి చూడండి. మళ్ళీ మళ్ళీ అమ్మా, మళ్ళీ ఏమైందమ్మా? అమ్మా మళ్ళీ మళ్ళీ ఏమైందమ్మా? మళ్ళీ అమ్మా, నన్ను విడిచి వెళ్ళిపోయావు అసలు. ముక్కు పచ్చలు నా బిడ్డ ఏం పాపం చేసిందని శిక్ష వేసావయ్యా. కిష్టప్ప, ఊరుకో కిష్టప్ప. బాబు, నా బిడ్డ లేకుండా బ్రతకలేను బాబు. రాజా, ఇంత దారుణం ఎలా జరిగింది? మళ్ళీ ఆ బంతిపోట్ల కర్కశత్వానికి బలైపోయింది నాన్నగారు. ఆ రాక్షసుల దౌర్జన్యానికి ఆహుతైపోయింది. ఈ దుర్మార్గుడే ఈ ఘాతుకానికి కారకు. బందిపోట్ల నాయకుడు, బందిపోటు నాయకుడు రాత్రి. మన రత్నగిరికే తలమానికమైన మల్లిని బలి తీసుకున్న ఈ రాక్షసుడు అంతం చూస్తాను. దుష్ట శక్తులు ఎన్నుకునే స్థావరం త్రిభుజగిరి. అభేద్యమైన ఆస్థానమే ఈ దుర్మార్గులకు స్థావరం కావచ్చు. త్రిభుజగిరిలోనే కాదు, ఆ త్రినేత్రుడి చటాచూటంలో దాగినా సరే ఈ తుచ్చుడి రక్తంతో మల్లికి తర్పణ చేస్తాను. ఈ రాక్షసుడు శవాన్ని చూడండి, విశ్రమించను. చేస్తున్న రాక్షస కుచ్చాలు గమనిస్తున్నాను. చట్టం నుంచి న్యాయం నుంచి తప్పించుకుని ఎల్లకాలం అక్రమాలు చేస్తూ ఇలా జీవిస్తాననుకో. దారుణ మరణకాండతో నువ్వు తేవాలనుకున్న విప్లవం రాదు, రానివ్వను. ప్రత్యక్ష పోరాటంలో నిన్ను ఓడించి నీ అరాచకాలనంతం చేయాలన్నదే నా నిర్ణయం. నా ఎదురు నిలిచే ధైర్యం నీకుంటే వార్త పంపు. నేనుండే రత్నగిరి, మన కలయికకి తల నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఇట్లు ప్రజల హృదయాలలో చీకటిని తొలగించి పాగాళ్ళు. వీడెవడో రాజోద్యోగి అయి ఉంటాడు కేశవ. మనల్ని ప్రభువులకు పట్టివ్వాలని ఈ పథకం వేసినట్లుంది. అవును, ఎక్కడుందో రత్నగి. ఏమిటి, ఎలా చూస్తున్నావు? పగలను చూసి భయపడుతున్నావా? కాదు, రాత్రిని చూసి బెదిరిన పగలకు భయం అనుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. నీతి నిజాయితీ నా ఆరవ ప్రాణం, నాకు భయం ఎందుకు ఉంటుంది? అవినీతి అన్యాయం నాకు బద్ధ శత్రువులు, ఆ భయం నాకెందుకుంటుంది? పగలు తనంతట తాను తప్పుకుంటేనే రాత్రికి బ్రతుకు. పిచ్చివాడ, పగలను మింగేసే శక్తి ఒక్క రాత్రికే ఉంది. ఈ పగలు రాత్రిని మింగుతుందో, ఆ రాత్రే పగల ముందు తల వంచుతుందో చూద్దాం.
ఈ రాత్రితో చెలగాటమాడకు. విధేయత కనిపిస్తున్నాయి. ఇతనైనా మళ్ళీ ప్రాణాలు కలిగి ఉన్న బందిపోటు. ముఖంలో రాచాలు ఉటపడుతుంది, నిజాయితీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇతనే నన్ను స్వప్రయోజనానికి ప్రభులకు పట్టివ్వాలని చూసేది. మళ్ళీని పొట్టన పెట్టుకున్న కిరాతకుడు వీడు. వీడిని ప్రాణాలతో ఉండనివ్వకూడదు, చంపే. నాకు చేతులు రావట్లేదు నాన్నగారు. ఇతని కళ్ళలోకి చూస్తూ ఆ పని చేయలేకపోతున్నా. అయితే ఆ పని నేను చేస్తాను, నువ్వు తప్పు. దౌర్భాగ్యుడా, నీలాంటి కిరాతకుల వల్లనేరా ధర్మస్థానమైన కళింగ రాజ్యంలో అరాచకం తాండవిస్తోంది. నీలాంటి చీడ పురుగులను ప్రాణాలతో ఉండనివ్వకూడదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి నీలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని మొదలంతా నరికివేయకపోతే రాజ్యంలో శాంతి భద్రతలు ఏర్పడవా? ఊళ్ళ మీద విరుచుకుపడి అమాయకుల ప్రాణాలు అవలల మానాలు దోచుకుని నీలాంటి బందిపోట్లను చిత్రవధ చేసిన పాపం లేదురా? మీరు అపహపడుతున్నా, నీ బందిపోట్లు కాదు. నువ్వా మాటనగానే నమ్మేసేటంత బుద్ధిహీనులం కాదు మేము. నీ చిత్రాలున్న పత్రాలేనో కళ్ళారా చూశాం. అది ఉన్మాదులైన కళింగరాజుల చర్య. అయితే ఎవరు నువ్వు? చూపిస్తా, నాతో రండి. బందిపోటు మాటలు నమ్మి వాళ్ళ స్థావరాలకు వెళ్లి బందీలం అయ్యేటంత మూర్ఖం కాదు మేము. నన్ను కన్నతల్లి మీద ఆనవేసి చెప్తున్నా, నాకు స్నేహం చేయడం మాత్రమే తెలుసు, ద్రోహం చేయడం తెలియదు. ఇతని మాటల్లో నిజం వినిపిస్తుంది నాన్నగారు. పెళ్లి నాకు స్నేహం చేయడం మాత్రమే తెలుసు, ద్రోహం చేయడం తెలియదు. ఇతని మాటల్లో నిజం వినిపిస్తుంది నాన్నగారు. పెళ్లి చూద్దాం. ఒక్కసారి అటు చూడండి. యువరాజుల అక్రమాలకు బలైపోయిన అక్కాచెల్లెళ్ళరుగు వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం నేను చేస్తున్న ఆరాధకం. ప్రభువుల పశుశక్తికి ఎదురు తిరగబోయి అంగవైకల్యాన్ని బహుమానంగా పొందిన అనాథలకు వారికి నీడనివ్వడం నేను చేస్తున్న ఆరాధకం. అన్యాయాది అన్యాయముల పాపానికి బానిసల స్థావరంలో మృగాల కన్నా హీనంగా బాధ పెట్టబడిన ప్రజలకు వాళ్లతో చేతులు కలపడం నేను చేసిన దారుణం. వీరి నా బాధ నుండి తప్పించి బయటికి తెచ్చి కడుపు నిండా తిండి పెట్టడం నేను చేస్తున్న దౌర్జన్యం. ఈ అన్నార్సులను అభాగ్యులను చేరలేయటం నేను చేస్తున్న బందిపోటు చర్య. బాబు, మా కేశవుడు దేవుడు బాబు. ప్రభువులకు ఎదురు తిరగలేక
ఏడాది మేము చెమటొచ్చి పండించిన పంటంతా సుంకం కింద కట్టేయాల్సి వచ్చింది బాబు. పిల్లా పాపలతో పస్తులు పడుకోవాల్సి వచ్చింది. యువరాజులు పెట్టిన బాధలు తట్టుకోలేక అమ్మా అని ఆక్రోశిస్తున్న మమ్మల్ని అమ్మా అని తీయగా పిలిచి ఆశ్రయం ఇచ్చాడు బాబు. అప్పుడు మమ్మల్ని చేరదీసి ప్రేమగా ఇంతన్నం మా నోటికి అందించిన మహానుభావుడు మా కేశవుడు. మన్నించు మిత్రమా. కేశవ అమ్మా. కేశవ బాబు. అమ్మా క్షేమంగా తిరిగి వచ్చావా? అవునమ్మా. నీకోసం బాబు. కేశవ ఏమండి, మీరు ప్రాణపదంగా చూసుకునే మన ఒక్కగారు ఒక బిడ్డ కేశవుడు అండి. ఇదను మన బిడ్డ బాబు. ఏరి ఏరి అని ఇన్నాళ్ళు అడిగావే మీ నాన్నగారు బాబు, నిన్ను కన్న తండ్రి. కేశవ బాబు. కేశవ నాన్నగారు. నాన్నగారు నేను మీ బిడ్డను కానా? కాదు బాబు, నువ్వు నాకు దైవాన్ని. వసుంధర శివరం ఎవరో తెలుసా? మన యువరాజు. యువరాజా? ఏమిటి మీరు? నేను కళింగరాజ్య సింహాసనాన్ని అధిష్ఠించవలసిన యువరాజు అయ్యా. నీ చిన్నతనంలో నీ మేనమామ ప్రచండ వర్మ కుతంత్రంతో మహారాణిని మహారాజుని హత్య గావించి నిన్ను కూడా చంపివేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ దారుణాన్ని చూసి సహించలేక నిన్ను తీసుకుని రహస్యంగా పెంచి ఎంత వాణ్ణి చేశాను. ఆనాడు విడిపోయిన నా భార్యా బిడ్డలయ్యా వీళ్ళు. యువరాజా, యువరాజా. అమ్మా, ప్రభు సేవ కోసం మీ సుఖశాంతుల్ని త్యాగం చేసి బాధలకు బానిసలైన పవిత్రమూర్తులమ్మా మీరు. మీ పాదస్పర్శ నాలో ఆవేశాన్ని నింపాలి. నాకు మీ ఆశీర్వాదం కావాలమ్మా. బాబు దీర్ఘాయుష్మాన్ భా. యువరాజా కేశవ, ఈ శివకేశవుల కలయికకు ఇక తిరుగులేదు, ఎదురులేదు. శివకేశవులకు, శివకేశవులకు, శివకేశవులకు. మీ కళ్ళ ముందున్నది కళింగరాజ్య యువరాజు. ఈ క్షణం నుంచి విప్లవ కేంద్రానికి నాయకుడు నేను కాదు, మన యువరాజు శివవర్మ. కత్తులు కలిసిన శుభ సమయంలో ఎత్తుడు గుడికే జన హృదయంలో శివకేశవు కొలువు తీరగా పగలు రాత్రి ఒకగా ఆహా. కత్తులు కలిసిన శుభ సమయంలో ఎత్తుడు గుడికే జన హృదయంలో శివకేశవు కొలువు తీరగా పగలు రాత్రి ఒకటే పండగ ఆహా. ఈ మబ్బులన్నీ వెలిగాయి దిక్కులన్నీ ఒలికేక వేసి నిండి తెలిపింది సంబరాన్ని
కరిగాయి మబ్బులన్నీ, వెలిగాయి దిక్కులన్నీ, పొలికేక వేసి నింగి తెలిపింది పంబలన్ని. జయ గంట మోగిల్చి జయ జయలు పలకల్ది, సూర్యుడు మహారాజయ్యాడు, సూర్యుడు మహారాజయ్యాడు, చంద్రుడు జతగా ఉన్నాడు, చంద్రుడు జతగా ఉన్నాడు, ఎండా వెన్నెల కలిసి కాయగా పగలు రాత్రి ఒకటే పండగ. ఢమరుకం రోగింది చక 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 కేశవ చక్రం సాగింది. ఈరోజే పేదల పాలిటి నవయుగవుగాదిరా, ఈనాడే ప్రజాపీడకుల సజీవ సమాధిరా. ఇది విప్లవ గీతంగా ఇక భూతల స్వర్గంగా గడగడలాడుతున్న మీ భవిష్యత్తును కాపాడాలని చేతులు అడ్డు పెట్టిన ఈ రాత్రికి తోడుగా చేయందించి చీకటిని పారద్రోలి వెలుగును ప్రసరించాలని వచ్చిన ఈ వ్యక్తి మన మిత్రుడు పగలు.
ఇన్నాళ్ళుగా తమ కుతంత్రాలతో దోపిడీలు దౌర్జన్యాలు నేను జరిపిస్తున్నానని ప్రజలు భక్తిలా చేసిన ఈ రాజభటుల్ని కల్లారా చూడండి. ఆనాడు నేను నేరస్తుందని రాళ్లు విసిరి తరిమి కొట్టారు. నా నిజాయితీని ప్రత్యక్షంగా నిరూపించుకునేందుకు ఇన్నాళ్ళుగా ఉపేక్షించారు. బందిపోట్లుగా అత్యుత్యాలు చేసింది ఈ రాజభటులే. ఎందుకిలా మారువేషలు వచ్చి రాత్రికి చేశారు చెప్పు. నన్ను చంపకండి బాబు. రాజభటులు వచ్చి మమ్మల్ని తరిమి కొట్టాలని రాజుగారు ఆజ్ఞ. ఇందులో మా తప్పేమీ లేదు బాబు. ప్రభువుల పథకం విన్నారా? నవ నవోన్మేషమైన విప్లవాన్ని రేకెత్తించాలని, న్యాయాన్ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న ఒక వీరుడి పట్ల ప్రజల్లో తిరస్కార భావం పెరగాలని యువరాజులు వేసిన రాజకీయ పెట్టు చూశారా? రాత్రి మీ శత్రువు కాదు, మిత్రుడు. మంచితనానికి మిత్రుడు, దుర్మార్గానికి శత్రువు. ప్రజలారా, ప్రభువుల అత్యాచారాలని యువరాజుల గుండెలదిరేలాగా గర్జించండి. ఆ దుర్జనుల నిర్జనకై శివ గర్జన చేయండి. పగలు రాత్రికి, పగలు రాత్రికి, పగలు రాత్రికి, పగలు రాత్రికి. రాత్రి అనేవాడొక్కరే మనకు పక్కలో బల్లెవలా తయారయ్యాడు అంటే వాడికి తోడు పగలు అనేవాడు సిద్ధమయ్యాడా? ఎవడ పగలు? ఎవడైనా సరే వాడి తల పగులు. శుభం భూయా. అదే శుభం భూయా అంటూనే మేము శుభ్రంగా చావుదెబ్బతినేటట్టు చేశారు. బందిపోటు కేశవరం అంటే ప్రజల్లో చీత్కారమని కథలు వినిపించారు. ఇప్పుడు ఆ రాత్రి పగలతో కలిశాడు, విజయం బయట పెట్టాడు. పోయిన పేదల గుండెలు చలదగినవి ఈ దినాన చేస్తున్నవి నా సింహ గర్జన. చీకటి గుహలో ఇన్నాళ్ళు చివికి పోయిన పేదల గుండెలు చలదగినవి ఈ దినాన చేస్తున్నవి నా సింహ గర్జన. సాగవురా ఈ గర్జనలు, సాగవురా మీ దౌర్జన్యాలు, గౌరామి దౌర్జన్యాలు. సాగతమే మా జీవమురా, సమరసమే మా వేదమురా, ప్రజలే మాకు బలగం, ప్రజే మాకు మార్గం.
యువరాజ, అన్నదమ్ములు విజయవర్మ వీరవర్మ తమంతట తామే కదిలి వస్తున్నారు. రాత్రి పగలు మీరేనా? అవును, పాపాత్ముల పాలిటి ప్రళయ రుద్రులం. ఆడబోయిన తీర్థం ఎదురైందన్నమాట. అవును, వెతకబోయే తీగ కాలికి చుట్టుకుంది. చివరిసారి దేవుణ్ణి తలుచుకోండి. ఆ పనేదో మీరే చేయండి. ఏమైంది కేశవా, ఏం జరిగింది? మా అసమర్థతకి సిగ్గుపడుతున్నాం, మా అశక్తతకి బాధపడుతున్నాం. న్యాయం అన్యాయం చేతుల్లో ఓడిపోయింది, ధర్మం అధర్మానికి తల వంచింది. యువరాజులతో యుద్ధం చేయలేక బతుకు జీవుడాన్ని పారిపోయి వచ్చాం. ఇక మేము నేర్చుకోవాల్సిన మెళుకువలే లేవన్నారు. ఏమిటిది? యువరాజు కత్తి యుద్ధంలో అంతటి ప్రావీణ్యత సాధించాడా? మేము కత్తి ఎత్తే లోపలే మెరుపులా విరుచుకుపడ్డారు. మమ్మల్ని కత్తి ఎత్తనివ్వకుండానే తరిమి కొట్టారు. అయితే సందేహం లేదు, యువరాజులు ఎంతటి ప్రజ్ఞ సాధించారంటే అది ఆర్యభట్టు నేర్పిన విద్య అయి ఉండాలి. కుండ పొత్తగా కురుస్తున్న వర్షంలో కూడా చినుక్కు చినుక్కు ఈ మధ్య కత్తి తిప్పుతూ నీటి బొట్టు వంటకుండా యుద్ధం చేయగల సమర్థుడు ఆ ఆర్యభట్టు. ఏకాగ్రత, దృఢ నిశ్చయం మిమ్మల్ని అసమాన వీరులుగా తీర్చిదిద్దుతాయి. అజేయులై వర్తిల్లండి. నువ్వు నాకు ఆవరసే అవుతావు కదూ. రేపే రాకుమారి జన్మదినోత్సవం. ప్రతిరోజు ఆమె క్రమం తప్పకుండా దర్శించి కార్తికేయుని ఆలయంలో రేపు ఆమెను కలిసి ఆమె సిగలో పువ్వును అలంకరిస్తాను. బ్రహ్మరుద్రాదులు ఏకమైన ఈ నా చర్యను ఆపలేదు.
ధైర్యం ఉంటే ప్రయత్నించు. నువ్వు కాళ్ళు కడగవలసిన వ్యక్తి. పగలు అన్నగారు, ఎక్కడి నుంచి వచ్చిందా లేక? సామర్థ్యము లేని ఒక చవట సరసాలాడుతున్నాడు సోదర. ఎగిరిగిరి పడుతున్న పక్షి రెక్కలు నరికి రేపుదయం నీ దగ్గరుంచుతాను. ఎవరక్కడ? రేపటి ఉదయం రాకుమారి జరపబోయే పూజా కార్యక్రమాలకు పరివారం ఎవరూ రానవసరం లేదు. సోదరితో పాటు మేము ఒక్కరమే వెళతాం. ప్రతాపాన్ని రుచి చూశాక ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఆ బుద్ధి నీకు చెప్పి వెళ్ళాలనే వచ్చాను. క్రిందటిసారి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నావు, ఈసారి ఆ అవకాశం నీకివ్వను. నువ్వివ్వక్కర్లేదు, ఈసారి ఆ అవకాశాన్ని నేనే నీకు ఇస్తాను. చెల్లెలు అంటే నా ప్రేయసి స్వామి పూజకు వచ్చిన శుభ సమయంలో ఆలయ ప్రాంగణంలో రక్తపాతం కాకూడదని నిన్ను మన్నించి వదిలేస్తున్నాను. వస్తా గాయత్రి, మీ అన్నను త్వరగా ముహూర్తం పెట్టించమను. ఆ మూడు ముళ్ళు వేసేస్తాను. వస్తా. వజ్రకేతు వీళ్ళందరినీ చిత్రవద చేయించి ఆ రాత్రి పగలను స్తుతించిన వీరి నాలుకలను కోయించి కలకల కాగే నూనెలో పడదోయించండి. వీళ్లకు విధించే శిక్ష ఆ దుర్మార్గులకు రక్షగా నిలిచే మూర్ఖ ప్రజావాహినికి కనువిప్పు కావాలి. యువరాజా, మీరు తొందరపడుతున్నారు. లేదు మహారాజా, ఇప్పటికే ఆలస్యం జరిగింది. అందుకే ఈ విప్లవకారులు విజృంభిస్తున్నారు. యువరాజా, ప్రజలను హింసించడం అనర్థహేతు. రాజకీయంలో మన ప్రయోజనాల కోసం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల దృష్టిలో మాత్రం పగవారు కాకూడదు. మీకు తెలియదు మహారాజా, ఈ ప్రజలు పశువులు. అందుకే వారికి గుప్పటి గడ్డి పారేసి పాలు పిండుకోవాలి. అంతేగాని కడుపు మార్చి పాల కోసం ప్రయత్నిస్తే ఎదురు తిరుగుతారు, ఎదురు రొమ్మల మీద ఎగిరి పడతారు. చూస్తూ ఊరుకుంటే ప్రజలు ఆ విప్లవకారులకు బ్రహ్మరథం పడతారు. ఇలా కొందరిని శిక్షిస్తేనే వాళ్ళలో భయం పెరుగుతుంది. కాదు, క్రోధం పెరుగుతుంది. ఈ విషయం నేను చూసుకుంటా, మీరు కల్పించుకోకండి. సింహాసాన్ని అధిష్ఠించిన మహారాజు ప్రజలను హింసిస్తే తన బ్రతుకి తానే చితుకులు కూడా అవుతుంది. ఇది నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ విషయం నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇది ఇష్టాయిష్టాల సమస్య కాదు, రాజ్య భద్రతకు సంబంధించిన విషయం.
ఇలా జరగదాన్ని నేను ఒప్పుకోను. ఎవరెక్కడ వెళ్ళి ఆ బిడ్డలు విడిచిపెట్టండి. వాళ్ళను విడిచిపెట్టడానికి నేను ఒప్పుకోను. వాళ్ళని హింస పెట్టడం నేను సహించను. మీది నిన్నటి తరం మహారాజా. పాపం, విశ్రాంతి తీసుకోవలసిన వయస్సులో సమస్యలను తలగెత్తుకోకండి. మీకు ఆ విశ్రాంతి కలిగించటం యువరాజుగా నా బాధ్యత. యువరాజు ముసలివారు, మిమ్మల్ని ఇన్నాళ్ళు సింహాసనం మీద కూర్చోనివ్వడం మా అవివేకం. కారాగారంలో విశ్రాంతి తీసుకోండి. రాజా, ధర్మపాల మాత్యులు బ్రతికే ఉన్నారని వేగులు వార్త. ధర్మపాల మాత్యులు బ్రతికే ఉన్నాడు? ఉన్నాడు యువరాజా. దిగుజగిరి ప్రాంతంలో ఉన్న సింహమూర్తి సరస్సులో ముప్పూటల సంధ్యావందనం చేయటం వేగులు స్వయంగా చూశారట. అయితే ఆ విప్లవం పేరుతో రేగిన అల్లరికి ఆ మంత్రి మూల పురుషుడన్నమాట. తక్షణం వెళ్ళి ఆ ధర్మపాలుణ్ణి, కేశవవర్మను, శివవర్మను బంధించి నా కళ్ళెదుట నిలబెట్టండి. ఈ ధర్మపాలుడు నరకానికి పయనించటం ఒకే ముహూర్తంలో జరగాలి. తీసుకురండి. ముఖ్యమైన వార్త తెలియపరచాలి. ఉదయం లోపు ఎవరికీ ప్రవేశం లేదు. ఇది రాజాజ్ఞ. కేశవర్మన్ కూడా ధర్మపాల మంత్రిని బంధించిన చర్తాడు నిబంధించాము. ఈ వార్త వెంటనే యువరాజుకు అందజేయాలి. నుమికి వెళ్ళి బంధించండి. బాబు, శివ వచ్చావా నాయన? కేశవుడు, అతని తండ్రి గారు ఉదయం నుంచి ఇంటికి రాలేదయ్యా. ధర్మపాల మాత్యులు కూడా రాలేదా? లేదు ఆచార్య, ఉదయం నుంచి అన్ని అపశకునాలు ఎదురవుతున్నాయి. నాకేదో భయంగా ఉంది. సంధ్యావందనం కోసం సరస్సుకు వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు తిరిగి రాలేదు. కేశవుడు ఏదో ప్రచారం నిమిత్తం గ్రామానికి వెళ్ళించాడు. నాన్నగారు కూడా తిరిగి రాలేదంటే? వెళ్ళు నాయనా. వాళ్ళిద్దరు ఏమయ్యారు, ఎక్కడున్నారు, వెళ్ళి తీసుకురా నాయనా. యువరాజు, ధర్మపాల మంత్రిని, కేశవర్మని కోర్టులో బంధించారు శివ. రేపుది యువరాజు పట్టాభిషేకం. ధర్మపాల మాచులకు కేశవర్మకి సరస్సులను ధర్మాలు నిశ్చయించారు. నాలో అడుగడుగున కత్తులు దిగబడి కన్నాలు చెగిపడినా వాళ్ళిద్దరినీ సజీవంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను.
నేల తల్లి మీద ఆన చేసి చెప్తుంది. ఇది పట్టాభిషేకానికి కాదు, ప్రజా విప్లవానికి ముహూర్తం. అవును శివ, ఆ యువరాజుల పాపం బద్దలయ్యే క్షణం ఆసన్నమైంది. మిత్రులారా, మీరందరూ ముక్త కంఠంతో సింహగర్జన చేస్తూ ఆ దుర్మార్గుల దురాగతాలకు స్వస్తి చెప్పే ఘడియ ఆసన్నమైనది. సదశివ, ఈ కళింగ ప్రజ యావత్తు నీ వెనకనే నడుస్తుంది. రేపు సూర్యోదయానికి ఆ విజయవర్మ చేరేది సింహాసనం మీద కాదు ఆచార్య, శ్మశానంలో. మీరంతా ఆయుధాలతో బయలుదేరండి. మమ్మల్ని రాజ్యభ్రష్టును చేసి మా రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలని చూసిన ఈ తండ్రి కొడుకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ రాజద్రోహులకు విప్లవకారులకు కఠిన శిక్ష విధించవలసింది. మేము పట్టాభిషిక్తులమైన వెంటనే వీరిద్దరూ మరణించాలి.
శుభవత్సవము.